శ్రీ గురుభ్యో నమః హరిహం. ఎవరైనా సరే ప్రేమ పేరుతో మిమ్మల్ని మోసం చేసి కొన్నాళ్ళు మీతో ప్రేమలో మీతో టైం పాస్ చేసి చివరికి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనే స్టేజ్కి వచ్చాలనే చివరి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఏ స్త్రీని పెళ్లి చేసుకున్నా సరే వేరే పురుషుడిని పెళ్లి చేసుకున్న స్త్రీలు కానీ పురుషులు కానీ అదేవిధంగా ప్రేమ పేరుతో ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి ఉన్నారో అటువంటి వాళ్ళు కానీ లేకపోతే మీ మధ్య చిన్న చిన్న సమస్యలు వచ్చి విడిపోయి ఉన్న ప్రేమికులు కానీ లేకపోతే భార్యభర్త ఎవరైనా సరే మీరు అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు ఫోన్ చేయటం లేదు, వాళ్ళు మా ఫోన్ ఎత్తటం లేదు అనుకుంటున్నా, స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే మీకు ఫోన్ చేయాలి. అంటే మీ యొక్క నెంబర్ని మీరు పెట్టుకోండి, వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేస్తారు, వాళ్ళంతటా వాళ్ళే మీకు మాట్లాడటం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్గా శక్తివంతమైన నెంబర్ గురించి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క నెంబర్ అనేది చాలా పవర్ఫుల్గా నెంబర్, శక్తివంతమైన నెంబర్ అన్నమాట. దీని గురించి మీకు నేను క్లారిటీగా తెలియజేసే ముందు, ఇటువంటి ప్రయోగాల్లో ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు ఈ మధ్య నా దగ్గరకు రావడం అనేది జరిగింది. వాళ్ళు నేను ఒక వ్యక్తి ద్వారా నేను మోసపోయాను, అతను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి కొన్నాళ్ళు నాతో టైం పాస్ చేసి చివరికి నన్ను పెళ్లి చేసుకోమని నేను అడగగానే అతను నన్ను మోసం చేసి నా ఫోన్ ఎత్తటం లేదు, ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. కానీ అతను నన్ను మోసం చేశాడని ఆ స్త్రీ బాధపడటంతో అతనికి మంత్రతంత్ర యంత్రాల ద్వారా కాకుండా ఒక చిన్న నెంబర్ అనేది నేను అతని ఆ స్త్రీకి చెప్పడం జరిగింది. ఈ యొక్క నెంబర్ని మీ సెల్ఫోన్ మీద రాసుకోండి, అంటే దాన్ని ఎడిటింగ్ చేసుకొని మీ సెల్ఫోన్ మీద పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల అతనంతటా అతను మీకు 21 రోజుల్లోపు మీకు దగ్గర అవుతాడు, మళ్ళీ వస్తాడు, మీతో కలుస్తాడని చెప్పాను. అదేవిధంగా ఆమె కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో నేను చెప్పిన ప్రకారం ఆమె ఈ యొక్క నెంబర్ నేను సెల్ఫోన్ మీద పెట్టుకుంది. పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా 8 రోజులకి అతను మళ్ళీ ఫోన్ చేసి అతను ఆమెతో మాట్లాడటం అనేది జరిగింది అన్నమాట. అదేవిధంగా ఎవరైనా సరే ఏ స్త్రీ అయినా సరే మీతో మాట్లాడటం లేదు, మీ మధ్య గొడవలు జరిగి ఉన్నాయి అని ఆలోచన చేస్తున్న స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ యొక్క నెంబర్ని మీ సెల్ఫోన్ మీద పెట్టుకోండి. ఆ పెట్టుకోవడం వల్ల వాళ్ళంతటి వాళ్ళే మీకు ఫోన్ చేసి మాట్లాడతారు, వాళ్ళంతటి వాళ్ళే మీ దగ్గరకు వస్తారు, వాళ్ళంతటి వాళ్ళే మీకు అనుకూలంగా మరి క్రమేణా వాళ్ళు ఒక మంచి మార్పు అనేది వచ్చి మీకు అనుకూలంగా మరి వాళ్ళు వశం అవ్వటం అనేది జరిగింది. చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల నెంబర్ అన్నమాట. ఈ యొక్క నెంబర్ అనేది నేను వీడియో మీద మీకు ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఎడిటింగ్ చేసుకొని మీ మొబైల్ మీద అంటే మీ సెల్ఫోన్ మీద ఈ యొక్క నెంబర్ పెట్టుకోండి చాలు. పెట్టుకుంటే ఎదుటి అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ ఫోన్ బ్లాక్ చేసిన వాళ్ళు కానీ మీ మెసేజ్లు బ్లాక్ చేసిన వాళ్ళు కానీ మేము లేకపోతే మీతో మాట్లాడకుండా తిరుగుతున్న వ్యక్తులు కానీ అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నెంబర్ మ్యాజిక్ వల్ల వాళ్ళు మీకు ఫోన్ చేసి వాళ్ళంతటా వాళ్ళే మీతో మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళు మీరు వాళ్ళకి గుర్తు రావడం అనేది జరిగింది. మళ్ళీ వాళ్ళు మీతో కాంటాక్ట్లో రావడం అనేది జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల నెంబర్ అనేది నెంబర్ అనేది నేను వీడియో మీద ఇస్తాను. అక్కడ నెంబర్ సేకరించుకొని మీరు ఈ యొక్క ఇటువంటి సమస్యలతో ప్రేమపూరితమైన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేయండి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా 100% నెరవేరుద్ది అన్నమాట. అయితే ఏమైనా సరే ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు మీరు మీకున్న సమస్యను బట్టి చేయండి, అంతేగాని ఇవి పనిచేస్తాయా లేదా అని ఎవరు పైన ప్రయోగం చేసి చూద్దామని ఎదుటి వాళ్ళ మీద ఈ యొక్క ప్రయోగాలు నెంబర్లన్నీ పనిచేయబాకండి. ఎందుకంటే అటువంటి చేస్తే మీకు రివర్సల్ అయ్యే ఎఫెక్ట్ జరిగేదని చివరికి మీరే కష్టాల పాలవుతారు, మీరే నష్టపోతారు అన్నమాట. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేసి ఇటువంటి సమస్యలు ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క ప్రయోగం అనేది చేయండి. చాలామంది స్త్రీలు అనేది ఈ మధ్య పురుషుల చేతుల్లో మోసపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ అనేది చాలా అనేది ఒక డైటింగ్ రూపంలో జరుగుతుంది. అంతేగాని మనస్ఫూర్తి ప్రేమించి పెళ్లి చేసుకునే పొజిషన్లో అయితే ఇప్పుడు ఎవరు ఉండటం లేదు. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి ప్రేమ పేరుతో మోసపోయి ఉన్న స్త్రీలు కానీ పురుషులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క నెంబర్ని మీరు ప్రయత్నించండి. మళ్ళీ అతనే వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు, మీకు దగ్గర అవుతాడు, మీకు వశం అవుతాడు, చివరికి మీరు అనుకున్నది నెరవేరుద్ది అన్నమాట.